వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. బోలెడన్ని కదలతావు, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, కథలు చెప్పుకుందామా? కథలు చెప్పుకునే ముందు మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన పొడుపు కథ వచ్చేసరికి తెల్లకోటు ధరించిన ఎర్ర ముక్కు దొర. మరొకసారి, తెల్లకోటు ధరించిన ఎర్ర ముక్కు దొర. మరి పొడుపు కథ చూశారు కదా, కథలోకి వెళ్దామా? ఈరోజు మన కథ వచ్చేసరికి తోటలో మొక్కలు, అడవిలో చెట్లు. అక్బర్ బాషా తన ఇష్టమైన మంత్రి బీర్బల్తో ఒకరోజు షికార్కు బయలుదేరాడు. దారిలో అటవిక స్త్రీ చెట్టు కింద కూర్చొని ఆయాస పడటం చూశారు. కొంతసేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను గుడ్డలో చుట్టి ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి తన దారిని చకచక బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఇది చూసిన అక్బర్ బాషా బిడ్డను ప్రసవించడం అంత సునాయాసమని అపోహపడ్డాడు. ఇంటికి వచ్చి గర్భవతి అయిన తన బేగంకి పరిచారకులు అవసరం లేదని, తన పనులు తానే చేసుకోవాలని చెప్పి వాళ్లను వేరే పనులు చేయమని మళ్లించాడు. నిండు గర్భవతి అయిన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక చాలా ఇబ్బంది పడసాగింది. తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ సహాయం అడిగింది. బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాషాతో ఎలా చెప్పాలి అని సతమతమయ్యాడు. ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. కోటలోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్లు పోయడం ఆపేయమని చెప్పాడు. రోజూ తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒకరోజు అలాగే తోటలో ఉండగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడం గమనించాడు. వెంటనే తోటమాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు. తోటమాలి బీర్బల్ ఆదేశం మేరకు మొక్కలకు నీళ్లు పోయటం లేదని చెప్పాడు. క్రోధంతో అక్బర్ బీర్బల్ని పిలిపించాడు. మొక్కలకు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంతో కేకలు వేయసాగాడు. బీర్బల్ అప్పుడు నిదానంగా, బాషా, అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోటమాలి సహాయం లేకుండా రోజూ నీళ్లు పోయకుండా పెరిగాయి కదా, అలాగే మరి మన కోటలోని తోటలోకి ఇంతమంది సేవకులు ఎందుకు అన్నాడు. వెంటనే అక్బర్కు జ్ఞానోదయమైంది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణిగారికి పరిచారకులను పురమాయించాడు. తర్వాత అక్బర్కి బీర్బల్ పిచ్చుక గుణం గురించి ఇలా చెప్పాడు. ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాకుల గుంపు పరిచయమయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వారితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చెయ్యసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలంలోకి రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పిచ్చుక రైతుకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమి లేదు, నేను అమాయకురాల్ని, నేనేమి చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రార్థయపడింది. కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు. దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమేనని అనుకుంటారు. చూశారు కదా పిల్లలు అక్బర్ బీర్బల్ కథల్ని. మరి నిన్న చెప్పుకున్న పొడుపు కథకి జవాబు చూద్దాం. నిన్న చెప్పుకున్న పొడుపు కథ, తల్లి దయ్యం పిల్ల పగడం. మరొకసారి, తల్లి దయ్యం పిల్ల పగడం. దీనికి జవాబు రేగిపండు. మరి ఈరోజు చెప్పిన పొడుపు కథకి జవాబు కింద కామెంట్ రూపంలో పంపించండి. మరిన్ని కథల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.